Welcome back after the short break to Yummy Healthy Kitchen, powered by My Kitchen Concepts. So, Sangeeta garu, addara kottestunnaru. Two recipes are like super. Ippudu mana third recipe enti? Paneer rabadi. Okay, so ఇది కూడా పంజాబీ స్టైల్. పంజాబీ, టిపికల్ పంజాబీ. టిపికల్ పంజాబీ. టిపికల్ పంజాబీ. Okay, so ఒకసారి ఇంగ్రీడియన్స్ చూసుకుందాం. మిల్క్, షుగర్, పనీర్, కండెన్స్ మిల్క్, కోవా, డ్రై ఫ్రూట్స్. సో మిల్క్ బాయిల్ చేసుకుంటాము. ఇప్పుడు మిల్క్ హాఫ్ క్వాంటిటీలో డిక్రీస్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనం మిల్క్ వేసుకున్నామో అది కంప్లీట్ గా హాఫ్ అయిపోవాలి. హాఫ్ అంటే రబడి లాగా అయిపోవాలి అది. అప్పటి వరకు ఏం చేస్తాం అంటే ఇది గ్రేట్ చేసేస్తాం. ఏం తీసుకుంటాం? పనీర్. పనీర్. ఓకే, సో పనీర్ రబడి కాబట్టి పనీర్ ని మనము ప్యారల్ గా గ్రేట్ చేసుకుంటాం. మీరు ఇది ఏం చేర్చుదాం? ఓకే, సో ప్యారల్ గా మనము డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేసేసుకోవచ్చు. డ్రై రోస్ట్ చేద్దామా? డ్రై రోస్ట్. ఓకే, సో ఫస్ట్ బాదం వేసేసుకుందాము. బాదం కాజు అని అట్ ఎ టైం యాడ్ చేసి వేసుకున్నా. బాదం, కాజు, పిస్తా అండ్ కిస్మిస్. ఓకే, దాంట్లో కోయా కూడా వేసేస్తాం. ఓకే, ఇందులోనే కోవా కూడా. ఓకే, సో మిల్క్ మనము అంటే కొంచెం హాఫ్ అవ్వాలి, అదేం లేదు. బిగినింగ్ లోనే మనం కోవా యాడ్ చేసుకోవాలి. కోవా కూడా ఆప్షనల్, అంటే మీకు తినాలి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా మనము మిల్క్ ని బాయిల్ చేసేసుకోవడం. అది డ్రై రోస్ట్ చేసిన తర్వాత వి హావ్ టు మేక్ పీసెస్ లైక్ ఓకే చాపింగ్. ఓకే, చాప్ చేసేసుకోవాలి. సో మనం కోవా యాడ్ చేసేసుకున్నాము, ఇది మిక్స్ చేసేసుకోవాలా? అంటే ఇది జాగ్రత్తగా కొంచెం కలుపుతా ఉండాలి ఇది. ఎందుకని అంటే మనకి ఏదైనా అడుగుతుంది అంటుకుంటుంది. ఇప్పుడు ఇది మిల్క్ మేట్ చెప్పాను కదా, ఇది మిల్క్ మేట్ కూడా ఆప్షనల్. ఓకే, సో ఇవన్నీ ఆప్షనల్ కదా. లైక్ ఈ ప్లేస్ లో మనం ఏమి యాడ్ చేస్తాం? షుగర్. కోవా లేకపోయినా పర్వాలేదు, మిల్క్ మేడ్ లేకపోయినా పర్వాలేదు. డైరెక్ట్ ఈ మిల్క్ అనేది మనకి హాఫ్ షుగర్ యాడ్ చేసి ఇది పనీర్ యాడ్ చేయాలి దాంట్లో. ఓకే, ఇవి యాడ్ చేసేది కూడా మనం జస్ట్ ఫర్ టేస్ట్, కోవా కానీ మిల్క్ మేడ్ కానీ అంతే అంతే. అంటే మరి ఈ మధ్య అందరు ఎందుకు కోవా కూడా మిల్క్ మేడ్ కూడా ఇది అన్ని చెప్తారు కదా. సో మనకి ఇది డ్రై రోస్ట్ సరిపోతుందా? సార్, ఓకే, సో ఇది డ్రై రోస్ట్ అయిపోయింది, మనం పక్కన పెట్టేసుకున్నాం. కొంచెం చల్లగాక మనము చాప్ చేసేసుకుంటాం. ఓకే, ఇది రిడ్యూస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దాంట్లో మిల్క్ మేడ్ వేస్తాం. మిల్క్ మేడ్ వేసేస్తున్నాం. ఓకే ఓకే, సో మిల్క్ మేడ్ యాడ్ చేసేసుకున్నాము. మిల్క్ మేడ్ వేసున్నా కదా, కాబట్టి షుగర్ జస్ట్ లిటిల్ షుగర్ వేస్తాం. ఓకే, అండ్ మనం గ్రేట్ చేసుకున్న పన్నీర్. పన్నీర్ పన్నీర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే, ఎందుకంటే మనం పన్నీర్ రబడి చేస్తున్నాం కాబట్టి. సో కంప్లీట్ గా మిల్క్ మేడ్ అవన్నీ వేసేసరికి ఇంకొంచెం థిక్ గా వచ్చేస్తుంది. సో అగైన్ ఇప్పుడు ఇది మళ్ళీ ఒక రిచ్ పన్నీర్ రబడి అని చెప్పుకోవచ్చు, ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, మిల్క్ మేడ్, ఎస్, కోవా. ఇప్పుడు లాస్ట్ ఇది ఇలైచీ పౌడర్ వేస్తున్నాను. ఓకే, సో లాస్ట్ లో కొంచెం మనము ఇలైచీ పౌడర్ కూడా మిక్స్ చేసేసుకుంటున్నాము. ఆఫ్ చేసి ఆఫ్ చేసేచ్చా? ఎస్, స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము. అంటే కుక్ రెడీ. సో డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ కి. గార్నిష్ ఇది వర్క్ అంటారు. ఇప్పుడు స్వీట్స్ లో వేస్తారు కదండి, చూసారు కదా స్వీట్ షాప్ లో, అది
సో పన్నీర్ రబడి ఇస్ రెడీ. ఓకే సో మన ఫైనల్ రెసిపీ పన్నీర్ రబడి రెడీగా ఉందండి. మరి మీ అందరి కోసం మరోసారి రీక్యాప్. పన్నీర్ రబడి కావలసిన పదార్థాలు: పాలు, చక్కెర, పన్నీర్, కండెన్స్డ్ మిల్క్, కోవా, డ్రై ఫ్రూట్స్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ పై పాత్ర పెట్టి పాలు పోసుకుని కొంచెం కోవా వేసి బాగా కలుపుతూ సగమయ్యేదాకా మరిగించాలి. ఈలోపు స్టవ్ పై మరో పాన్ పెట్టి బాదం, కాజు, పిస్తా, కిస్మిస్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో మిల్క్ మేడ్, కొంచెం చక్కెర, పన్నీర్ తురుము వేసి కలపాలి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ని పలుకులుగా చాప్ చేసి పెట్టుకోవాలి. రబ్డీ బాగా దగ్గర పడ్డాక యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. దీనిపై సిల్వర్ వర్క్ చేసి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే పనీర్ రబ్డీ రెడీ. Now it's time to taste. మీరు చెప్పండి. నేను చెప్పడం ఏంటి, నాకు చెప్పడానికి మాటలు లేవు. లైక్ కంప్లీట్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, కోవా, సూపర్ రిచ్నెస్ ఉంది, వండర్ఫుల్ గా ఉంది, యమ్మీ యమ్మీగా ఉంది. అండ్ చెప్పాలంటే స్టార్టర్స్ తో స్టార్ట్ చేసి ఒక మెయిన్ కోర్స్ చూపించారు. అగైన్ డెజర్ట్ అని చెప్పుకోవచ్చు. లైక్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే ఇంత వండర్ఫుల్ డిషెస్ ని పర్చేజ్ చేశారు. సో మీకు కూడా స్పెషలీ శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ వారి తరఫు నుంచి ఈ శారీ ప్లస్ అలానే 1000 rupees వౌచర్ కూడా. అంటే మనకి ఏమైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అండ్ ఈ డెంటల్ కేర్ వచ్చేసి మనకి కుక్కట్పల్లిలో ఉంది. దిస్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫ్రమ్ యమ్మీ కిచెన్ ఆల్సో. సో ఏమైనా చెప్తారా? I'm very grateful to Yummy Kitchen for giving me this opportunity. Thank you so much. Actually, meer opportunity anukuntunnaru ikkada meer vachi ila dishes prepare cheyadam me lucky ga feel avutunna because anni Punjabi cuisine anta kuda wonderful ga present chesaru. And viewers chustu chustu asalu ganta ela garchipoyindo kuda teliyaledu kada. మా ఇద్దరికి కూడా తెలియలేదు, నాకు తింటూ తింటూ తెలియలేదు, ఆవిడకి వంట చేస్తూ చేస్తూ తెలియలేదు. అండ్ ఇలా టైం అయిపోయింది. నౌ ఇట్స్ టైం టు సే బై బై. సో ఇదండి ఇవాళ మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్. అండ్ దిస్ ఇస్ మన సంగీత గారు అండ్ మీ విజయ విజయ సైనింగ్ ఆఫ్. బై బై. పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్, షేక్పేట్, హైదరాబాద్. కంచి పట్టు చీరను గిఫ్ట్ గా అందిస్తున్న వారు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్, కూకట్పల్లి, హైదరాబాద్. యాంకర్స్ డ్రెస్ కోర్టెసీ బై నీరూస్ బంజారా హిల్స్ బ్రాంచ్, హైదరాబాద్.